సలాం దోస్తులు, మా ఇంటికి ఇద్దరు డ్రైవర్లు, డ్రైవర్ ఒకరు దివాలనకు మంచి వచ్చినారు. వచ్చి వారం అయిపోయింది. వచ్చిన రోజే ముసలమ్మ, కొడుకు, కోడలు, కూతురు అందరూ తురికే గెలిపినారు. వారం అయిపోయి వెళ్ళిపోయి వాళ్ళు వచ్చి వాళ్ళు వారం అయితే అని వాళ్ళు ముసలవాళ్ళు పిల్లలు వాళ్ళు అంతా తురికే గెలిసి వారం అయిపోతుంది. ఏం పని లేదు. ముసలమ్మ అనింది ఏం కావాలన్నప్పుడు వాళ్ళకి వండి పెట్టు అనింది. సరేది మామ, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి అడిగి నేను వండి పెడుతున్నాను. తర్వాత మాకు పనులు చెప్పిపోయినారు, ఈ పని ఆ పని. కూతురు ఇక్కడే ఉన్నది, ఇంక పెద్ద కూతురు పిల్లలు అంతా ఇక్కడే ఉన్నారు. పని అంతా చెప్పేసి పని చేసుకుంటాను. రాత్రి అక్క నాకు అన్నం ఉద్దక్క, నిన్న రాత్రి అన్నం ఉద్దక్క నేను ఫ్రెండ్ వాళ్ళింటికి వెళ్ళేసి తినేసి వస్తాను అని చెప్పినాడు. రాత్రి వెళ్ళి నా అబ్బాయి ఇంతవరకు ఇంటికి రాలేదు. అంటే దీవెనలో ఏం పని లేదు, అస్సలు వాళ్ళు లేరు, బయట వాళ్ళు ఎవరు లేరు. కూతురు పని మనుషులు మేము ఉన్నామంతే. రాత్రి వెళ్ళిన అబ్బాయి ఇంతవరకు అడ్రస్ లేడు, వాళ్ళ అమ్మ కూడా కోయట్లోనే ఉన్నది. ముందు చేసి నిల్లే అంట, మళ్ళీ వచ్చినాడు 4 సంవత్సరాల బ్యాక్. మళ్ళీ వచ్చినాడు, ఇప్పుడు దీవెనలో పనికే వచ్చినాడు. అసలు దీవెనలో ఏం పని లేదు, వాళ్ళు ఎవరు లేరు కదా, పని కూడా ఏం లేదు. ఫ్రెండ్ ఇంటికి అని చెప్పి పోయి రాత్రి పోయినాడు, ఇంతవరకు ఇంటికి రాలేదు. ఫోన్ కూడా చేస్తా అంటే ఫోన్ కూడా వెళ్ళట్లేదు.